సంఘర్షణల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సంఘర్షణల గురించి మనకు డగ్లస్ మరియు హాలండ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారంటే, రెండు విరుద్ధమైనటువంటి కోరికల మధ్య, రెండు విరుద్ధమైనటువంటి కోరికల మధ్య వ్యక్తిలో ఏర్పడేటటువంటి తన్యత కారణంగా, ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కోరికలు విరుద్ధంగా ఉన్నాయి, ఇది కావాలనా ఇది కావాలనా, ఇది సాధించాలనా ఇది సాధించాలనా అనేటటువంటి అంశాల మధ్య వ్యక్తికి సాధారణంగా తన్యత అనేటువంటిది ఏర్పడుతుంది, టెన్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏర్పడేటటువంటి బాధాకరమైనటువంటి ఒక ఉద్వేగ స్థితిని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఎవరు? డగ్లస్ మరియు హాలండ్. అంటే రెండు విరుద్ధ కోరికల మధ్య వ్యక్తిలో ఏర్పడేటటువంటి తన్యత చూడండి, తన్యత కారణంగా ఏర్పడేటటువంటి ఒక బాధాకరమైనటువంటి ఒక ఉద్వేగపరమైనటువంటి స్థితిని, మానసిక స్థితిని సంఘర్షణ అంటారు, కాన్ఫ్లిక్ట్ అంటారని డగ్లస్ మరియు హాలండ్ అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు. కర్జు మరియు లెహ్నర్ ప్రకారం, కర్జు మరియు లెహ్నర్ ప్రకారము రెండు లేదా ఎక్కువ పొసగని ప్రవర్తనా దిశలను ఒకసారి గమనించండి. రెండు లేదా రెండు కన్నా ఎక్కువగా సరిపోయేది కాదు, సరిపోని, పొసగని అంటే సరిపోకుండా ఉండేటటువంటి దిశలను ఒకేసారి పూర్తిగా తృప్తిగా సంతృప్తి పరిచే పరిస్థితి ఉండదు. చూడండి, ఇక్కడ రెండు లేదా ఎక్కువ పొసగని ప్రవర్తనా దిశలను ఒకేసారి పూర్తిగా సంతృప్తిగా తృప్తిపరచలేనటువంటి పరిస్థితి, అంటే దీనైనా తృప్తిపరచాలి ఇంకొక దానైనా తృప్తిపరచాలి, ఈ పరిస్థితుల్లో రెండింటిని తృప్తిగా తృప్తిపరచలేని స్థితినే సంఘర్షణ అంటారని కర్జు మరియు లెహ్నర్ అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రెండు నిర్వచనాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి సంఘర్షణ అంటే ఇప్పుడు మనం ఒకసారి గమనించుకున్నాం. మరి ఈ సంఘర్షణలో ఉండేటటువంటి రకాల పైన మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రశ్న వచ్చే విధానాన్ని ఒకసారి మనం ఫుల్ అప్లైడ్ పార్ట్లో నేర్చుకునేటటువంటి ప్రయత్నం దానికి మనం చేద్దాం. కర్టు లెవిన్ ప్రకారం సంఘర్షణలో నాలుగు రకాలు ఉండేవి. ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ. రెండోది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్తాం. రెండోది ఉపగమ పరిహార అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, పరిహార సంఘర్షణగా రెండో దాన్ని మనం చెప్తాం. మూడోది పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. నాలుగోది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ బై అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ గా దీన్ని చెప్తాం. ఎవరి ప్రకారం ఇది? కర్టు లెవిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం నాలుగు రకాలుగా దీన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంది. మొదటిది ఉపగమ, రెండోది చూస్తే ఉపగమ పరిహార, మూడోది పరిహార, నాలుగోది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఒకసారి మొదటి దాన్ని చూద్దాం. మొదటిదాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, ఉపగమ అంటే ఒక ధనాత్మక అంశము, ఉపగమ అంటే రెండోది కూడా ధనాత్మక అంశం. అంటే ఒక వ్యక్తికి మధ్యలో చూడండి, రెండు ధనాత్మక అంశాల మధ్య ఏర్పడేటటువంటి ఒక ఉద్విగ్న స్థితి, రెండు అనుకూల అంశాల మధ్య ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో లేదా ఆ వ్యక్తిలో వచ్చేటటువంటి ఒక ఉద్వేగ పరిస్థితిని మనం ఏం చెప్తామంటే ఉపగమ సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. చూడండి, కొంత కాంప్లికేటెడ్ బిట్ ఒకటి చెప్తాను. ఒక పిల్లోడికి బాగా ఆటలాడుకుని అలసిపోయాడు, సాయంత్రం 8 గంటలకంతా అలసిపోయాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలు బాగా ఆటలాడుకుంటారు, త్వరగా నిద్రపోతారు, అర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు. టౌన్లో ఉండేటటువంటి పిల్లల కన్నా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కొంత డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎందుకంటే సాయంత్రం స్కూల్ వదలకానే అందరూ కలిసి శరీరం అలసిపోయేటట్లుగా ఆటలాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, పిల్లోడు బాగా అలసిపోయాడు,
అమ్మ రోజు 7:30 కంతా భోజనం పెడుతుంది. ఆ రోజు ఏదో కొన్ని కారణాల వల్ల ఆమె భోజనం లేటుగా చేసింది. వీడు కూర్చున్నాడు, భోజనం కోసం వెయిట్ చేస్తాడు. బాగా అలసిపోయిన శరీరం కదా, అలాగే కూర్చున్నాడు. అట్లాగా తూగుచుంది, అట్లాగే పడుకుని నిద్రపోయాడు. అమ్మ కదా 9 గంటలకంతా భోజనం చేసి మళ్ళీ వాడికి భోజనం పెట్టడానికి వాడు నిద్ర లేపింది. లేపేటప్పుడు అడిగింది, రే భోజనం చేస్తావా, అన్నం తింటావా అనింది. ఆ తింటానమ్మా, ఆకలిగా ఉంది అని లేచి కూర్చున్నాడు. తినరా అంటే ఆ తింటాను అంటే అలాగా తూగుతున్నాడు. అంటే చూడండి, అంటే ఆకలిగా ఉండి ఆహారం లేదా అన్నం తినాలని ఆసక్తిగా ఉంది, అయితే నిద్రపోవాలని కూడా కొంతవరకు మనసు చెప్తా ఉంది. ఎందుకంటే బాగా అలసిపోయాడు కాబట్టి. ఇక్కడ నిద్రపోవడం అనేటువంటి దాని పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ఆమె పెట్టేటటువంటి ఆహారాన్ని అన్నాన్ని తినడం పట్ల కూడా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇదేంటంటే ఉపగమా సంఘర్షణగా మనం చెప్పడానికి అవకాశం. అదే ఒక పిల్లవాడికి ఎగ్జామ్లో ఒకే రాంగ్ లెటర్ కింద 1వ ప్రశ్న బాగా తెలిసిన ప్రశ్న, 2వ ప్రశ్న కూడా బాగా తెలిసిన ప్రశ్న వచ్చింది. కానీ ఈ రాంగ్ లెటర్లో ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం రాస్తే సరిపోతుంది. కానీ మొదటి ప్రశ్న బాగా తెలుసు, 2వ ప్రశ్న బాగా తెలుసు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రాయాల్సింది, ఇది రాద్దాం అనిపిస్తూ ఉంది, వెంటనే 2వది కూడా రాద్దాం అనిపిస్తుంది. అది రాద్దామా ఇది రాద్దామా అనేటటువంటి సంఘర్షణ వాళ్ళలో ఉంది. ఇది కూడా చూడండి ఉపగమ సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. మనకు ఒక సామెత ఉంది, అవ్వ కావాలా బువ్వ కావాలా అనేటటువంటి సామెత. అవ్వ కావాలా బువ్వ కావాలా, ఏదో ఒకటి తీసుకో అంటారు. నాకు కుదరదు, నాకు అవ్వ కావాలి, నాకు బువ్వ కూడా కావాలి అనేటటువంటిది ఇందులో భాగంగా మనం చెప్పడానికి అవకాశం. ఒక పిల్లవాడిని మనం స్వీట్ షాప్ దగ్గర తీసుకెళ్ళాం. స్వీట్ షాప్ దగ్గర మనకు రకరకాలైన స్వీట్లు ఉన్నాయి. వాడికి మనం చూపించాం, ఏదో ఒక స్వీట్ తీసుకోరా అని మనం చెప్పాం. వాడు ఏమన్నాడంటే, మొదటి స్వీట్ ఒకదాన్ని చూశాడు, ఈ స్వీట్ నాకు బాగా నచ్చింది అని చెప్పాడు. సరే దాన్ని ప్యాక్ చేయనేటప్పుడు పక్కనే ఇంకొక స్వీట్ చూశాడు, రెడ్ కలర్లో ఉంది. ఇంతకుముందు గ్రీన్ కలర్లో ఉండేటటువంటి చంద్రకళ స్వీట్ చూశాడు, ఇప్పుడు రెడ్ కలర్లో ఉండేటువంటి సూర్యకళను చూశాడు. ఈ రెండు వాడికి మంచి కలర్లో నచ్చాయి, రెండో స్వీట్ కూడా నాకు కావాలన్నాడు. నాన్న చెప్పాడు, నేను డబ్బులు తేలేదురా, ఏదైనా ఒకే స్వీట్ తీసుకో అంటే ఇది తీసుకోమంటావా ఇది తీసుకోమంటావా అన్నాడు. నీ ఇష్టమరా అంటే ఇది తీసుకుంటా అని వాళ్ళ వాడు కొంత గందరగోళానికి గురవుతున్నాడు. ఇదే ఉపగమ సంఘర్షణగా చెప్పచ్చు. రెండోది ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పాలి. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఇక్కడ మీరు కానీ గమనించినారంటే ఒక ధనాత్మక అంశము ఒక ఋణాత్మక అంశము, చూడండి, ఒక ధనాత్మక అంశము ఒక ఋణాత్మక అంశం మధ్య ఏదో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏముంది ఇక్కడ, ఒక ధనాత్మక అంశము ఒక ఋణాత్మక అంశము వద్ద ఏదో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడేదే ఉపగమ పరిహారం. అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక అంశం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకర్షణీయమైనటువంటి అంశాన్ని పొందాలనుకున్న వెంటనే దాని పక్కనే భయం గాని సిగ్గు కాని ఆ పని పట్ల కొంత ఎనిక రప్పించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇందులో వస్తుంది. అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక అంశాన్ని మనం పొందాలనుకుంటే దాని పట్లనే దాన్ని పొందేటప్పుడు వచ్చేటటువంటి భయం కానీ సిగ్గు వలన కానీ దాన్ని పొందడానికి కొంతవరకు ఆలోచన చేస్తాడు. అలాగని ఆ వస్తువును వదిలిపెట్టేస్తాడంటే వదిలిపెట్టడు. చూడండి, ఆ వస్తువును వదిలిపెట్టేస్తాడంటే వదిలిపెట్టడు. పిల్లల్లో చెడు అలవాట్లు నేర్చుకోవడము చెడు అలవాట్లకు బానిస అవ్వడం కూడా ఈ రకంగానే ఉంటుంది. అంటే ఒక ఆకర్షణీయమైన వస్తువు రెండో పక్కట్లో ఒక పక్క భయం ఒక పక్క సిగ్గు ఉంది, కానీ అది రెండిట్లో ఏది వదులుకోవాలంటే ఆసక్తి చూపించడం లేదు. ఇటువంటి అప్పుడు వీళ్ళు వచ్చేటువంటిది ఈ రకంగా ఉంటుంది. గమనించండి, దీనికి ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. మనం ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే పెంపుడు కుక్కను పెంచుతున్నాడు ఆ కుక్కతో ఆడుకోవాలంటే ఆసక్తిగా ఉంది. ఆ కుక్క అదే రోజు వచ్చింది, కొత్తగా ఉంది, ఇంటికి కూడా అలవాటు పడలేదు. సరే దాంతో ఆడుకోరా అంటే దాన్ని తాకడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే కుక్క చూస్తే ఆకర్షణీయంగా ఉంది, మంచిగా బాగా హెయిర్స్తో ఫుల్గా ఉంది. సరే దాన్ని తాకాలంటే అది ఎక్కడ కరుస్తుందో అని భయపడుతున్నాడు. అంటే తాకాలని ఇంట్రెస్ట్గా ఉంది, తాకితే అది ఎక్కడ కరుస్తుందనని భయంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఉండేది ఉపగమ పరిహార సంఘర్షణ. చూడండి ఎట్లుంది, ఎంత అద్భుతంగా ఉంది చూడండి కాన్సెప్ట్. అదే రకంగా మనం కానీ చూడగలిగితే కానీ ఆ పచ్చి ఆ పనిని ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైన థీమ్గా మనం గుర్తించుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కాన్సెప్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది.
ఒక పిల్లవాడికి స్కూల్ పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టులో ఆ పళ్ళు చాలా స్వీట్ గా ఉంటాయి. స్నేహితులందరూ వాడిని మోటివేట్ చేశారు, చెట్టు ఎక్కించారు. అయితే ఆ మామిడి చెట్టుకి ఒక కుక్క ఎప్పుడూ కాపలాగా ఉంటుంది. వీడి కుక్క అంటే భయం, అయినా కూడా అప్పుడు కుక్క లేదు కాబట్టి చెట్టు ఎక్కేశాడు. మరి చెట్టు ఎక్కేశాడు, వెంటనే కాసేపటికి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పండు కోసుకోవాలనుంది, పండు మరి పండు కోసుకోవాలంటే కింద దిగేటప్పుడు కుక్క మనల్ని కరిచేస్తూనే భయంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేది కదా ఆకర్షణ, కోసుకో పండు తినాలని ఉంది, కుక్క కరుస్తుందని భయంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేది ఉపగమ పరిహారంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏది ఈ ఉపగమ పరిహారంలో చెప్పచ్చు, ఎందుకంటే రెండు ధనాత్మకమైనటువంటి అంశాల్లో ఏదో ఒకటి చేసుకోవాలన్నప్పుడు. ఇంట్లో ఉండేటటువంటి వారికి ఐస్ క్రీమ్ తీసుకుని ఇవ్వాలని ఉంది. మన మార్కెట్కి వచ్చాం, ఆ మార్కెట్లో రకరకాలైన ఐస్ క్రీములు కనిపిస్తున్నాయి. ఒక ఐస్ క్రీమ్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలన్న ఇంట్రెస్ట్గా ఉంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐస్ క్రీమ్ ఇస్తే ఈ వాతావరణంలో మంచిది కాదు, వెంటనే ఇప్పుడుండే కరోనా పరిస్థితుల్లో ఈ ఐస్ క్రీమ్ ఇచ్చామంటే లేనిపోయిన సమస్యలు వస్తాయని కొంచెం భయపడుతున్నారు. ఐస్ క్రీమ్ ఇవ్వాలని ఇంట్లో వాళ్ళకు ఉంది, ఇవ్వాలంటే భయంగానే ఉంది. దీన్ని ఇంకో రకంగా చూడండి, ఐస్ క్రీమ్ తినాలంటే ఇంట్రెస్ట్గా ఉంది, తింటే జలుపు వస్తుందేమని భయంగా ఉంది. ఇది కూడా దీనికి సంబంధించిన అంశంగానే గమనించాలి. ఎంత ఈజీగా ఉంటాయో కొంతవరకు కాంప్లికేషన్ అనేటువంటిది అందులో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫిల్ఫిల్ చేస్తే దీంట్లో ఈజీగా మనం ఈజీగా మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, గమనించాలి. మూడో దాన్ని చూస్తే పరిహార పరిహార సంఘర్షణగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విద్యార్థికి ఒక గమ్యాన్ని చేరడంలో రెండు రుణాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రుణాత్మకమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని పొందవలసి వచ్చినప్పుడు, ఇప్పుడు నీలో ఉండేటటువంటి ఉద్వేగము రుణాత్మక రుణాత్మక అంశాలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, ఒక రోమన్ లెటర్లో రెండు తెలిసిన ప్రశ్నలు. ఇక్కడ ఉదాహరణకి ఒక రోమన్ లెటర్ నెంబర్ 2లో రెండు ప్రశ్న, మొదటిది తెలియదు, రెండోది కూడా తెలియదు. అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న రాయాల్సిందే. మొదటి ప్రశ్న రాద్దామన్నా ఇబ్బందిగా ఉంది, సరే పోనీ రెండో ప్రశ్న రాద్దామన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన పడుతున్నాడు. మొదటి ప్రశ్న రాద్దామన్నా కూడా ఇబ్బందిగా ఉంది, రెండో ప్రశ్న రాద్దామన్నా ఇబ్బందిగా ఉంది, కానీ ఖచ్చితంగా అయితే మనం రాస్తేనే పాస్ అవుతాం అనేటువంటిది పరిహారంగా ఉంది. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి దూర ప్రాంతానికి బదిలీ అయింది. ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పనిచేయాల్సిందే, దూర ప్రాంతానికి బదిలీ అయింది కానీ అక్కడ వెళ్ళి పనిచేయాల్సిందే. చూడండి, ఆ దూరంగా వెళ్ళడానికి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. అయితే ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా ఆసక్తి లేదు, దూరంగా వెళ్ళి పనిచేయడానికి ఆసక్తి లేదు, అదే సందర్భంలో ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా ఆసక్తి లేదు. దీన్ని మనం ఏమంటామంటే పరిహార సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముందు చూస్తే నుయ్యి, ఎనుక చూస్తే గొయ్యి అనేటటువంటి సామెతను మనం వింటానే ఉంటాం. ముందు చూస్తే నుయ్యి, ఎనక చూస్తే గొయ్యి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గమనించండి. సినిమాలో మనం కామెడీగా చూస్తూ ఉంటాం, ఏదో ఒక పులో ఇంకేదో ఒక వ్యక్తిని తలుపుకొని వచ్చేస్తుంది. అతను తప్పించుకొని దగ్గరకు వచ్చేస్తాడు. అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఒక పెద్ద లోయ కనిపిస్తుంది. ఆ లోయలోకి దూకడానికి భయపడి ఎనుక చూస్తాడు, వెనకేం పులి వచ్చేస్తుంది, ఈ పక్కన పెద్ద లోయ ఉంది. పులిని చూసినా భయంగా ఉంది, లోయను చూసినా కూడా భయంగానే ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిలో వచ్చింది ఏదా అంటే ఈ రకమైన పరిస్థితి. ఎన్ని రకాలుగానో మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఒకే ఎగ్జాంపుల్ రెండింటికి కూడా మనం చెప్పచ్చు. చెట్టు పైన ఉండేటటువంటి మామిడి పండు కోసం పిల్లవాడు పైకెక్కాడు చూడండి, కానీ ఆ పైకెక్కిన సందర్భంలో చెట్టు కోసుకుందాం అనేటప్పుడు అక్కడ ఒక పాము కనపడింది. సరే పాము కనపడింది కదా, కిందికి దిగుదామని మెల్లిగా దిగుతా ఉంటే కింద కుక్క రెడీగా ఉంది, కరుస్తాను రా అన్నట్లుగా ఉంది. ఆ తోటలో కాపలా ఉండేటటువంటి కుక్క మధ్యలో పట్టుకున్నాడు. పైకి వెళ్ళాలంటే పాము ఉంది, కిందకు వస్తే కుక్క ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా మధ్యలో ఉన్నాడు. ఇతరులు వచ్చేది అంటే పరిహార చూడండి. దీన్ని కొంచెం మార్చి, చెట్టులో ఉండేటటువంటి పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే పడిపోతామేమో అని భయంగా ఉంది. చెట్టులో ఉండేటటువంటి మామిడి పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే
పడిపోతామేమో అని భయంగా ఉంది. ఇప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ. నాలుగోది చివరిది ఒకసారి గమనించండి, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఒక సమస్యలో ఒక ధనాత్మక రుణాత్మక, ఒక రుణాత్మక ధనాత్మక అంశాల మధ్య, ఒకసారి దీన్ని గమనించండి, ఒకసారి దీన్ని గమనించండి, ఒక అంశంలో ఒక సమస్యలో ఒక ధనాత్మక ఒక రుణాత్మక అంశము, అదే రకంగా ఒక రుణాత్మక ఒక ధనాత్మక అంశంలో ఏదో ఒక దాన్ని ఒక వ్యక్తి పొందాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో వచ్చేటటువంటి ఉద్విగ్నమైనటువంటి పరిస్థితినే మనం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించండి, ఒక వ్యక్తికి ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి ఏం జరిగిందంటే ఏదో డిఎస్సి రాశాడు, డిఎస్సి రాస్తే ఇంకేదో కోర్టు కేసుల వల్ల పరిష్కారం కాలేదు, లేదా మార్కులు తక్కువగా వచ్చింది, ఉద్యోగం రాలేదు. ఇంటి పక్కనే ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, కానీ వాళ్ళు తక్కువ జీతం ఇస్తారు, జస్ట్ 5,000 ఇస్తారు అంతే. సరే ఇంటి పక్కనే స్కూల్ ఉంది, 5,000 రూపాయలకు పనిచేస్తున్నాడు, 5,000 ఏ కోణానా సరిపోదు, అయినా కూడా జరగని పరిస్థితుల్లో దాన్ని తోసుకుని వెళ్తా ఉన్నాడు. ఒక నెల తర్వాత అతనికి మిలిటరీ నుంచి లేదా బీఎస్ఎఫ్ నుంచి జాబ్ వచ్చింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా జాబ్ వచ్చింది. మరి అక్కడికి వెళ్తే ఆకర్షణీయమైన జీతం ఉంది, స్టార్టింగే 30,000 ఉంది, కానీ అక్కడికి వెళ్ళి పనిచేయాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు, దగ్గరగా ఉండి తక్కువ జీతం తీసుకుని కాలాన్ని తోయాలా, లేకపోతే దూరంగా ఉండేటటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఎక్కువ జీతంతో లైఫ్ను లీడ్ చేయాలా అనేటువంటి ఆలోచనలో అతను పడ్డాడు. ఇప్పుడు అతనిలో వచ్చింది ద్వి ఉపగమ. చూడండి, దగ్గరలో వచ్చింది, చూడండి దగ్గరలో ఉంది జాబ్, దగ్గరలో ఉంది, కానీ ఇబ్బంది ఏముంది, తక్కువ జీతం అనేటువంటిది మనకు అనిపిస్తుంది, మైనస్, తక్కువ జీతం ఉంది కానీ ఉద్యోగం దగ్గరలో ఉంది. చూడండి, రెండో జాబ్ చాలా దూరంగా పనిచేయాలి, ఇంటిని స్నేహితులను అందరినీ వదిలిపెట్టేసి ఎక్కడికో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పనిచేయాలి, కానీ అక్కడ ప్లస్ ఏంటంటే ఎక్కువ జీతం వస్తుంది, కొంత రోజులు కష్టపడితే హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇతరులో ఉండేది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది, జాబ్ రాగానే పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఇప్పుడు అతనికి ఒక సమస్య వచ్చింది, వాళ్ళకి దగ్గర బంధువులు ఒక అమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, నో జాబ్. కానీ అమ్మ వైపుగా చూసుకుంటే దగ్గర బంధువులుగా ఉన్నట్టు అనిపించింది, అమ్మను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే జాబ్ లేదు కదా అని ఆలోచిస్తున్నాడు. ఎక్కడో వేరే జిల్లా నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది, కాకపోతే చాలా దూరము, ఎవరో తెలియనితనము, కానీ ఆ అమ్మాయికి జాబ్ ఉంది, నీతో పాటు హ్యాపీగా పనిచేసుకుని రెండు జీతాలతో జీవితాన్ని లీడ్ చేయించినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళల్లో వచ్చింది ఏంటంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దగ్గరుంటుంది, బంధువులందరూ దగ్గరుంటారు, ఆ అమ్మాయి గురించి మనకు బాగా తెలుసు, ఇంట్లో అమ్మను చూసుకుంటుంది అనేది ప్లస్, కాకపోతే జాబ్ లేదు కాబట్టి కొంచెం సంకోచంగా ఉన్నాం. రెండో అమ్మాయికి జాబ్ ఉంది కాబట్టి ఆనందంగా ఉంది, కాకపోతే ఎవరో తెలియదు, వచ్చిన వాళ్ళు సర్దుబాటు అవతారో తెలియదు, సర్దుబాటు కారో తెలియదు, ఈ పరిస్థితి ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ రెండు పరిస్థితుల్లో ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా ఈ సంబంధం చూసుకోవాలన్నా ఒక ప్లస్ మైనస్, ఈ సంబంధం చూసుకోవాలన్నా ఒక మైనస్ ఒక ప్లస్, దీంట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళల్లో వచ్చేటటువంటి ఒక ఉద్విగ్నమైన పరిస్థితి మనం ఏంగా చెప్పచ్చు అంటే సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘర్షణ 4 రకాలు, ఉపగమ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని 4 రకాలైన సంఘర్షణల గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు సర్దుబాటు కాలేని వ్యక్తిలో తన్యత వలన సంఘర్షణ కలుగుతుంది, ఈ తన్యత అలా ఉండగానే వ్యక్తిలో ప్రవేశించేటటువంటి మరొక దాన్ని మనము కుంఠనము అంటాము. అంటే సంఘర్షణ తర్వాత మనము ఈ కుంఠనము అనే రాజేసుకునే ప్రయత్నం చేద్దాం.